నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, కేసీఆర్ సాయంతో తెలుగుదేశం పార్టీ డేటాను తస్కరించడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న హైదరాబాద్లో మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్ అనే ఒక ఐటీ కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడి చేసి అక్కడ అప్పటికే ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నటువంటి కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకొని అందులో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా ఉన్నట్టు, దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే మరి మిగిలిన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు అక్కడ ప్రశ్నించటం, అయితే ఆ షిఫ్ట్కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇక్కడ లేరు, పాస్వర్డ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయన్న సమాధానంతో వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళి సోదాలు చేసి మరి వాళ్ళ ద్వారా పాస్వర్డ్లు తీసుకొని ఆ హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరగటం, దీనంతటి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ద్వారా తెలంగాణ పోలీసుల సాయం తీసుకొని ఆ సంబంధిత ఐటీ గ్రిడ్ కంపెనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం, అలాగే తెలుగుదేశం పార్టీ కోసం ఆ ఐటీ కంపెనీ డెవలప్ చేస్తున్నటువంటి యాప్లు, వాటికి సంబంధించిన సమాచారాలు మొత్తాన్ని సేకరించి తద్వారా ఎన్నికల్లో పరిస్థితిని తమకు అనుకూలంగా అమల్చుకోవడం కోసం ఆ డేటాను ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఈ మొత్తానికి సూత్రధారి వైకాపాకు సంబంధించిన ఏటు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి స్వయంగా రంగంలో దిగి హైదరాబాద్ వెళ్ళి అక్కడ తెలంగాణ పోలీసులతో సంప్రదించి అక్కడ స్థానికుడైనటువంటి ఒక లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి చేత మరి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయించటం, ఫిర్యాదుకి వాళ్ళు వెతుక్కున్న కారణం మరి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మరి గంపగుత్తగా మరి చాలామంది ఓటర్ల యొక్క ఐడీ కార్డులు ఒక వ్యక్తి దగ్గర కానీ ఒక సంస్థ దగ్గర కానీ ఉండకూడదు అన్న నిబంధనని అడ్డుపెట్టుకొని ఫలానా చోట ఈ విధంగా జరుగుతోందని చెప్పి మరి ఆ బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్ కంపెనీపై పోలీసుల ద్వారా దాడి చేయించడం జరిగింది. అయితే ఇది ఎన్నికలకు సంబంధించిన అంశం, ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అంశం. ఈ విషయంలో ఎవరికైనా ఫిర్యాదులుంటే లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మరి డేటా ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్నది ఎందుకు అని అనుమానం కలిగితే ఈ ఫిర్యాదు వెళ్ళవలసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్కి లేదా కనీసం తెలంగాణ ఎన్నికల కమిషన్కి. తద్వారా ఎన్నికల కమిషన్ మాత్రమే దీనికి కాంపిటెంట్ అథారిటీ అంటే సంబంధిత అధికృత అథారిటీ, వాళ్ళకి మాత్రమే ఫిర్యాదు చేయవలసి ఉంది. వారు ఆ తర్వాత ఆ కంపెనీపై రైడ్ చేయడం కోసం సోదాల కోసం పోలీస్ సహాయం తీసుకోవటం అనేది ప్రాసెస్లో భాగం. కానీ ఇక్కడ ఏటు విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు తక్షణమే రంగంలో దిగటం, వాళ్ళు ఆంధ్ర పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళు వచ్చేలోపే అక్కడ ఉన్న ఐటీ ఉద్యోగుల్ని అరెస్టు చేయడం, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియజేయకుండా అసలు వాళ్ళు ఎక్కడున్నారో కనిపించని పరిస్థితిలో అదృశ్యమైపోయారనే ఫీలింగ్ తెప్పించటం, తద్వారా మిగతా ఆ రోజు షిఫ్ట్కు రానటువంటి ఆ కంపెనీ ఐటీ ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్ళడం, ఈలోపు అర్ధరాత్రి సమయానికి అక్కడికి చేరుకున్న ఆంధ్ర పోలీసుల్ని తెలంగాణ పోలీసులు ఏమాత్రం వీళ్ళకి సహకరించకుండా వీళ్ళకి సమాచారాన్ని ఏమాత్రం ఇవ్వకపోవడం, అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ కోకట్పల్లిలో ఆంధ్ర పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ మొత్తం ఈ ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని విజయసాయిరెడ్డి నియమించాడు, అలాగే ఆంధ్ర పోలీసుల్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ మొత్తం చూస్తే అసలు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల తంత్రం కోసం ఈ కుట్ర చేస్తున్నట్టు, దీనికి కేసీఆర్ సాయం తీసుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు ఈ పర్టికులర్ బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్ కంపెనీ మీద ఎందుకు వాళ్ళు దాడి చేసినట్టు అంటే, ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కొన్ని యాప్స్ డెవలప్ చేసి మరి ఐటీ సేవలు అందిస్తూ ఉంది. ఈ కంపెనీ నుంచి ఐటీ సేవల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా వ్యక్తిగతంగా తీసుకుంటుంది. ఈ పనిలో భాగంగానే, ఈ యాప్స్ డెవలప్ చేసే పనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ యొక్క మరి పర్మనెంట్ కార్యకర్తలు, నిరంతరం పార్టీ కోసం పాటుపడుతున్న వాళ్ళు, అలాగే బూత్ లెవెల్ మరి సమన్వయకర్తలు, ఇటువంటి వ్యక్తులందరికీ కూడా కలిపి యాప్స్ డెవలప్ చేసి వాళ్ళ పనితీరుని అంచనాలు వేసి
వాళ్ళకి కార్యక్రమాలు అప్పచెప్పే క్రమంలో మరి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డేటాని మరి తెలుగుదేశం పార్టీ ఆ ఐటీ కంపెనీకి అందించడం జరిగింది. అయితే ఇవన్నీ కాపీలు మాత్రమే, ఒరిజినల్స్ కానే కాదు. మరి వీటిని ఆధారం చేసుకొని ఇవి ఒక ప్రైవేటు కంపెనీలో ఉన్నాయి, ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డేటా, ఈ డేటాని ఒక ప్రైవేటు కంపెనీ ఎందుకు కలిగి ఉంది అనే అనుమానాలు రేకెత్తించే లాంటి ఒక ఫిర్యాదును తయారు చేసి, ఆ ఫిర్యాదు ద్వారా ఈ విజయసాయి రెడ్డి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డేటాని సేకరించి అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అలాగే బూత్ సమన్వయకర్తల్ని వీళ్ళందరి యొక్క సమాచారాన్ని సేకరించి మరి ఫర్దర్గా ఆ సమాచారాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోబోతున్నారు అంటే, బహుశా మరి రేపొద్దున సదరు కార్యకర్తల్ని మరి కిడ్నాప్లు చేస్తారా, బెదిరిస్తారా, లేక వాళ్ళని ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తారా, లేక వాళ్ళని పని చేయనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తారా, మరి ఇటువంటి అనుమానాలన్నీ రేకెత్తించేలాగా ఈ దాడులు ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఇంతవరకు స్పందించనేలేదు. కానీ ఈలోపే మరి ఈ కంపెనీ మేనేజర్ భాస్కర్ అలాగే మరికొంతమంది 3-4 మంది ఉద్యోగులను కూడా అరెస్ట్ చేసి మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో, అరెస్ట్ చూపించారా లేదా అనేది తెలియకుండా చేసిన పరిస్థితుల్లో గుంటూరు అర్బన్ పోలీసులకి వీళ్ళ గురించిన మిస్సింగ్ కేసు ఒకటి దాఖలై కూర్చుంది. మరి వాళ్ళు దీని వీళ్ళని వెతికే క్రమంలో మరి ఆంధ్ర పోలీసులు కూడా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇప్పటికే ఈరోజు ముఖ్యంగా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లి దాస్తారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఆ ఉద్యోగుల కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పట్టడం కూడా జరిగిపోయింది. దాంతో హైకోర్టు చాలా సీరియస్ అయి మరి హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి జరిపిన విచారణలో మరి పోలీసుల్ని, తెలంగాణ అధికారులను కూడా మరి వచ్చి సమాధానం చెప్పవలసిందిగా కోరినప్పుడు, వాళ్ళు అసలు ఈ కేసులో అన్ని అంతన పొంతన లేని సమాధానాలు, మరి ఏమాత్రం సహేతుకం కాని ఆధారాలని కోర్టుకు సమర్పించబోయి హైకోర్టు చేత తిట్లు తినడం, మొట్టికాయలు వేయించుకోవడం కూడా జరిగిపోయింది. హైకోర్టు వేసిన ప్రశ్నల్లో మరి మీరు అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని నిందితులుగా భావిస్తున్నారా, భావిస్తున్నట్టయితే ఏ నేరం కింద వాళ్ళని నిందితులుగా భావిస్తున్నారు, అందుకు సంబంధించిన కేసులు ఎక్కడ దాఖలు చేశారు, ఎఫ్ఐఆర్లు ఎక్కడ కట్టారు, మరి అంటే కాదు మేము సాక్షులుగా భావించామని పోలీసులు పొంతం లేకుండా చెప్పడం, మరి సాక్షులుగా భావించిన వాళ్ళని మరి అరెస్ట్ ఎందుకు చేశారు, వాళ్ళపై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయకుండా వాళ్ళని ఎక్కడ పెట్టారు, వాళ్ళని ఇప్పుడు కోర్టుకు ఎందుకు హాజరుపరచరు అని అడగటం, అసలు మీ ఫిర్యాదుకు సంబంధించి మీకేం ఆధారాలు ఉన్నాయి, అధీకృతమైన వాళ్ళు ఎవరైనా ఫిర్యాదులు చేశారా, కేవలం రాజకీయ కక్షలతో వేరెవరన్నా చేశారా అంటే, కొంతమంది విఆర్ఓలు సంతకం పెట్టినటువంటి తెల్ల కాగితాలను కోర్టుకు సమర్పించి నవ్వులు పాలవటం, కోర్టు ఈ కేవలం కింద సంతకం ఉండి పైన మ్యాటర్ లేకుండా తెల్ల కాగితాలు ఉండటంతో వీటి వెనుక మీ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతోంది, ఇటువంటి కాగితాలను ఆధారం పెట్టుకుని మీరు దాడులు చేస్తారా అని చెప్పి దీనిపై ప్రమాణపత్రం సమర్పించండి, వ్యక్తుల్ని హాజరుపరచండి అని తిట్లు తిట్టడం, మొట్టికాయలు మొట్టడం జరిగిపోయి తెలంగాణ పోలీసులు అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో అనేక సార్లు హైకోర్టు చేత చివాట్లు తిన్నట్టుగానే ఇప్పుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి తిట్లు తినటం జరిగింది. అసలు ఇంతటికి ఈ కుట్ర మొత్తానికి వెనుకున్న మరి వైకాపా ఉద్దేశం ఏమిటి? ఇప్పటికే వాళ్ళు ఎన్నికల తంత్రంలో భాగంగా వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించే ప్రయత్నం, లేకపోతే ఉన్న ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఆఖరికి ఫామ్ 7తో కూడా ఒక గేమ్ ఆడుతూ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూసుకుంటే మరి ఈ ఫామ్ 7 దుర్వినియోగం అలాగే గంపగుత్తగా అప్లికేషన్లు పెట్టడం మీద దాదాపు 70-80 వరకు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్న సందర్భంలో ఇక ఫామ్ 7 కూడా వర్కౌట్ కాదు, ఇక తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కానీ బూత్ సమన్వయకర్తలను కానీ మనం ఏదన్నా మేనేజ్ చేయగలమేమో చూడాలని చెప్పి అందుకు సంబంధించిన పూర్తి డేటా మరి తెలంగాణలో ఉందని చెప్పి అక్కడ ఈ పని చేయించడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కలకలం రేగి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు కూడా ఇది కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న దాంట్లో భాగమే, ఆల్రెడీ జగన్, కేసీఆర్, మోడీలు కలిసి కుమ్మక్కయ్యారు, ముగ్గురు మోడీల తంత్రంలో ఇది భాగం, మాకేమీ ఇబ్బంది లేదు, ఈ డేటా సంబంధించిన ప్రధానమైనటువంటి సమాచారం మా దగ్గర భద్రంగానే ఉంది, మాకు సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో వాళ్ళు తస్కరించిన సమాచారంతో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, కాకపోతే మరి ఇక ఐటీ కంపెనీలకు సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేసిన ఉద్యోగుల భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని మాత్రమే మేము శంకిస్తున్నాం అని చెప్పి
మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడంతో ఇప్పుడు మరొక కొత్త ప్రశ్న కూడా ఉదయించింది. ఇప్పటికే కేసీఆర్ విధానాల మూలంగా, మరి కేసీఆర్ రకరకాల చంచల బుద్ధితో చేస్తున్న పనుల మూలంగా తెలంగాణలోకి పరిశ్రమలు రావడానికి ఉన్న పరిశ్రమల వాళ్ళు మనం ఇక్కడ సేఫ్గా ఉంటామా ఉండమా అనే భయపడుతున్న సందర్భంలో మరి ఒక ఐటీ కంపెనీపై ఇలాగా మరొక రాష్ట్రంలోని పార్టీ ఫిర్యాదుతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని చూస్తే ఇక మరి తెలంగాణకి కొత్తగా ఐటీ కంపెనీలు రావేమో, ఉన్న ఐటీ కంపెనీలు కూడా తమ సేవలను వేరే రాష్ట్రంలో వినియోగించుకునేలాగా వెళ్ళిపోతాయేమోనని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి చాలామంది భయపడటం కూడా ఈ సందర్భంగా గమనార్హం. మరి ఇటువంటి కుట్రల ద్వారా ఎన్నికలు గెలవటం సాధ్యమేనా అసాధ్యమా? అంటే మరి చేయని ప్రయత్నం అంటూ లేకుండా ప్రయత్నాలు చేయాలని చెప్పి చేస్తున్న వాటిల్లో భాగంగా వైకాపా ఈ ప్రయత్నం కూడా చేసి ఏటు విజయసాయిరెడ్డి మరొకసారి తన దొంగ బుద్ధిని బయట పెట్టుకొని మరి ఈ విధంగా ఆభాసు పాలవడం జరిగింది. ఇదే ఈరోజు కుండబద్దలు.